ఎట్టిమీదా గుడ్డేంటి? ఏం చేయమంటారండి? మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి, నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. బయటరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజు ఏడి? బాలరాజు ఏడి అడుగు. పగులుతోంది మొగలిపోదా. ఏమైంది? ఏం చెప్పమంటారండి? మూడు రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖ నా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం కాదు. ఏడవకు, కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా కౌగిలినే. నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్? ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి. వెళ్ళు బాయ్. నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్లేదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్న ఈ బుచ్చేగడ వాళ్ళని చేయలేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగడ గెలవడానికి వీల్లేదు. మేము లేనప్పుడు ఆ బాలరాజు గడ తోక జాడిస్తే తోక కట్ చేస్తా. అక్కర్లేదు, వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెలని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి గెటప్ వేయాలో నేను తించేస్తా. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముగరాజు లేడు, ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా, ఎన్ని సీక్రెట్స్ నీకు చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుని అన్నమాట. నువ్వు నారదు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. నువ్వేం చెప్పక్కలేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుని కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఈడెవడో? కృష్ణ అపచారు, బలరాముడు. బలరాముడా? ఎంత వీక్ గా ఉన్నాడండి, సొగర తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లె అంటే? తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. మాధవ, ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా, ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లె, ఈ చెల్లి నీ చెల్లె. ఇంకెందుకే ఈ జన్మ? చిన్ని కృష్ణ, కడుపార ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆది దేవుడు అయిన నీలో ఎప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను, ప్లీజ్ నన్ను కనిపించకుండా. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య, నీకు నేను మూడే మూడు విషయాలు చెప్తాను. ఒకటి, ఈమె నీ చెల్లి. రెండు, ఈమె నీ చెల్లి. మూడు, ఈమె నా చెల్లి. నాలుగు, ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకుంటున్నాను, ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరామ్, ఉండైతే. ఓకే, వచ్చి బాయ్ కృష్ణన్న. బాయ్, హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ.